ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు కబుర్లాడుకుంటున్నారు. దేవదేవేశ పాపం, భూలోకంలోని మానవులు ప్రారబ్ధ కర్మలతో పెక్కు బాధలను అనుభవిస్తున్నారు. ఇటువంటి వారికి కఠినమైన నియమనిష్టలు లేకుండా యజ్ఞ యాగాలు, జపతపములు లేని సులభతరమైన వ్రతమును తెలిపి వారికి ముక్తిని కలుగునట్లు చేయుము అని పార్వతి అన్నది. అప్పుడు శివుడు పార్వతితో ఇలా అన్నాడు, దేవి, శివరాత్రి వ్రతమనున్నది ఒకటి ఉంది, సర్వయజ్ఞములకు సమానమైనది, ఉత్తమోత్తమమైనది, ముక్తి ప్రధానమైనది, దాని కథ చెబుతాను విను అని శివుడు ప్రారంభించాడు. పూర్వము ఒక పర్వత ప్రాంతమున వ్యాధుడు అనే వేటగాడు ఉండేవాడు. అతను ప్రతి ఉదయము అడవికి వేటకు వెళ్ళి సాయంకాలానికి ఏదో ఒక మృగమును చంపి ఇంటికి తెచ్చేవాడు. దాంతో అతని కుటుంబం పొట్ట నింపుకుంటూ ఉండేది. ఒకరోజు అతను ఎప్పటిలాగే అడవికి వెళ్ళాడు. అడవంతా తిరిగినా అతనికి ఒక్క మృగము కనిపించటలేదు. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళటానికి మనసొప్పలేదు. అయినా చేసేది లేక ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక తటాకం కనపడింది. ఏ మృగమైనా ఈ నీరు తాగటానికి ఈ తటాకం దగ్గరికి రాకపోతుందా అనే ఆశతో చెట్టుపైకెక్కి కూర్చున్నాడు. ఈ తటాకం వైపు చూస్తూ అడ్డుగా ఉన్న కొమ్మలను విరిచి ఆకులను దూసి కింద పడేసి చలికి శివశివా అనుకుంటూ తటాకం వైపు చూస్తూ కూర్చున్నాడు. మొదటి జామునకు ఒక పెంటిలేడి నీరు తాగటానికి ఆ తటాకము దగ్గరకు వచ్చింది. వేటగాడు ఆనందంతో బాణము విడిపోయాడు. వ్యధుడా, నన్ను చంపకు అని మానవ గొంతుతో ఆ లేడీ ఇలా అన్నది, నేను గర్భిణిని, నా వల్ల నీ కుటుంబానికి సరిపడ భోజనం లభించదు, కాబట్టి నన్ను వదులు. ఇంకొక పెంటి జింక కాసేపట్లో ఇక్కడికి వస్తుంది, దానిని చంపు, లేకపోతే నేను మళ్ళీ వెళ్ళి బిడ్డను కని బంధువులకు అప్పగించి వస్తాను అంది. సరే అన్నాడు వేటగాడు. రెండవ జామునకు పెంటి జింక కనిపించింది. మొదటి జింకే అనుకుని వేటగాడు బాణంను వేయబోగా ఆ జింక భయపడుతూ మానవ కంఠంతో, ఓయి, ముందు నా మాట విను, తర్వాత నన్ను చంపవచ్చు. నేను విరహంతో కృశించిపోయి ఉన్నాను. నాలో మేధో మాంసములు లేవు. నన్ను చంపినా నీ కుటుంబానికి నేను సరిపోను. కాసేపటికి బాగా బలిసిన మగజుంక ఇక్కడికి వస్తుంది, దానిని చంపు, అలా కాకపోతే నేనే తిరిగి వస్తాను అంది. సరే అన్నాడు. మూడవ జామయింది. వేటగాడు ఆకలితో జింక కోసం ఆతృతగా చూస్తున్నాడు. బలిసిన మగజింక రాణి వచ్చింది. వేటగాడు దాన్ని చూసి వెంటనే అల్లెత్రాడు లాగి బాణము విడువబోవునంతలో మృగము వేటగాణ్ణి చూసి తన ప్రియురాల్ని కూడా వాడే చంపి ఉంటాడని తలచి, అయినా అడిగితే సందేహము తీరిపోతుందని, ఓయి, రెండు పెంకి జింకలు ఇక్కడికి వచ్చినవా, ఇటు పోయినవా, వారిని నీవు చంపితేవా అని ప్రశ్నించను. వేటగాడు దాని మాటలకు మునిపటి వలె ఆశ్చర్యపడి రెండూ తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్ళాయి, నీకు, నిన్ను నాకు ఆహారంగా పంపాయి అన్నాడు. సరే అయితే నేను ఉదయమే నీ ఇంటికి వస్తాను. నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రులతో అనుమతి పొంది నేను మళ్ళీ వస్తాను అని అనేక ప్రమాణాలు చేసి వెళ్ళింది. ఇంతలోనే ఇంకొక జింక తన పిల్లలతో వచ్చింది. వ్యధుడా, నేను పిల్లలతో వచ్చాను, దీనిని ఇంటి దగ్గర ఉంచి త్వరగా వస్తాను అంది. ఈ విధంగా నాలుగు జాములు గడిచిపోయాయి. సూర్యోదయమైంది. వ్యధుడు జింకల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దిక్కులు దిక్కులు వెతుకుతున్నాడు. కొంతసేపటికి నాలుగు జింకలు వచ్చాయి. నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను చంపు అంటే నన్ను చంపు అని జింకలు వ్యధుని ఎదుట మోకరిల్లాయి. మృగాల సత్యనిష్టకు వేదుడు ఆశ్చర్యపడ్డాడు. వాటిని చంపుటకు అతనికి మనసు అంగీకరించలేదు. తన హింసా వృత్తి మీద తనకే అసహ్యం వేసింది. ఓ మృగాలారా, మీరు మీ నివాసాలకు వెళ్ళిపోండి, నాకు మీ మాంసం అక్కరలేదు, కానున్నది కానక మానదు. ఈ విధంగా మృగాలను వేటాడి బంధించి చంపి నా కుటుంబాన్ని పోషించుకోవటం పరమ నికృష్టంగా ఉంది. చేసిన పాపము ఇక చాలు, తిరిగి ఈ పాపము చేయను. ధర్మాలకు దయ మూలం, దయ చూపుట కూడా సత్యఫలమే అన్నాడు. ఈ కథను పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి ఆ మృగ కుటుంబమే ఆకాశాన కనిపించు మృగశిర నక్షత్రము, కనిపించు మిగిలిన మూడు నక్షత్రాలలో ముందున్నవి జింక పిల్లలు, వెనుకున్నది మృగి. ఈ రెండింటినీ మృగశిరము అంటారు. వాటి వెనుక ఉజ్వలంగా ఉన్నది వేటగాని నక్షత్రము.
శివరాత్రితో సమానమైన మరి యొక్క వ్రతము లేదని తెలియజేశారు శివరాత్రితో సమానమైన మరి యొక్క వ్రతము లేదని తెలియజేశాడు పరమేశ్వరుడు. ఇలా ఈ వ్రతము చేసినప్పుడు తప్పక కొన్ని నియమాలు పాటించాలి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఎంతో భక్తితో పూజకు సిద్ధం చేసుకోవాలి. ముందుగా గణపతి పూజ చేయాలి. ఆ తర్వాత శివ పంచాక్షరి మంత్రమును పఠించి కర్పూర హారతి ఇవ్వాలి. ఈ హారతి అంటే మహాదేవుడికి చాలా ఇష్టం. జాగరణ చేసేవాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మరుసటి రోజు స్నానం చేసి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని మళ్ళీ చంద్రుడిని చూసే వరకు నిద్రపోకూడదు. అప్పుడే వ్రతం పూర్తవుతుంది, విశేష ఫలితము దక్కుతుంది. ఈ వ్రతాన్ని ఎవరైనా చేయొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.